క్లౌడ్ చేశా, క్లౌడ్ స్టార్ట్ చేశాను. రైట్ అమ్మా, నేను లీవ్ పంపిస్తా. ఓకే అన్న, నేను చూసుకుంటా. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ రాడ్ అన్న. ఓకే పిల్లలు, మరి మనం ప్రార్థన తెచ్చుకుందామా? మనం మధ్యలో ఉన్న ప్రజల యొక్క మనందరి పక్షాన ప్రార్థన చేస్తారు. అందరు మీ ప్లేసెస్ కి వచ్చేసాను పిల్లలు. ఓకే పిల్లలందరూ మోకరించారా? రైట్, ప్రార్థన. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, దగ్గర మంచి చేసే నీకు నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన, మరి ఈ రోజు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్య, యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉండండి, బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ లో మీరు ఉండండి ప్రభు. ఈ రోజు ఎవరైతే లెసన్ చెప్పబోతున్నారో వాళ్ళతో మీరు ఉండండి తండ్రి. యేసయ్య, ఎస్పెషల్లీ జాయిన్ మీరు దీవించండి ఆయన, హోస్ట్ చేస్తుండగా తండ్రి. యేసయ్య, ఆ బిడ్డకి మీరు జ్ఞానం ఇచ్చి నడిపించుకోమని ప్రార్థించున్నాను ప్రభు తండ్రి. యేసయ్య, మరి ఎవరెవరైతే తండ్రి యేసయ్య వెల్కమ్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు దీవించండి, దర్శించండి. కోహోస్టులందరూ కూడా మీరు దీవించండి తండ్రి. లెసన్ లో మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో అవన్నీ కూడా మీరు మాట్లాడి తండ్రి మా జీవితంలో మేము మార్పు తెచ్చుకుని మీరు మహిమపరిచే జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని నాకెవ్వరు కనిపించట్లేదు, మీరు తప్ప నాకెవ్వరు కనిపించట్లేదు, మొత్తం బ్లాంక్. ఎలాగక్క బెనెట్ ఉన్నాడు అంటున్నా? బెనెట్ కూడా నేను పలకరించాను ఇందాక, మిన్ని బెనెట్ ఇద్దరు కూడా. ఎలా జరుగుతుంది ప్రయాణం అన్న? ప్రైస్ లార్డ్ అన్న. అక్క ప్రైస్ లార్డ్ అక్క, సాఫీగా జరుగుతుంది అక్క, మెల్లగా. ఓకే అమ్మా, పిల్లలు మరి మీకు అప్పగించిన పని మేము, మీరు మాకు అప్పగించిన పని మేము చేస్తూ ఉన్నాం మిన్ని బెనెట్. ఓకే, మరి ఇప్పుడు పాట మరి చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారక్క? సన్హిత లేదు కదా, మరి రూత్ అండ్ జాయ్ ఈ రోజు మరి సిద్ధంగా ఉన్నారు కదా పిల్లలు? రూత్ అండ్ జాయ్ సరేనా? యాక్షన్ సాంగ్ మీరే చేయాలి, తర్వాత శాలం అంకుల్ పాట కూడా మీరే చేయాలి. ఓకే రెడీ? ఏం చేయాలో మీరే చెప్పేసండి. మరి పిల్లలు ఎలా ఉండాలి, కూర్చోవాలా, నించోవాలా, ఏం చేయాలో కూడా మీరే చెప్పేసండి. ఎందుకు ఎక్కడ నిలబడాలో ఏం చేయాలక్క? Yes, Akka. Joy? Joy, Link. Joy. Joy, chudu. Nana, audio share. Chai. సునమం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగనునికే. కీర్తి హల్లెలూయా, గానం మెసునమం మధురమిడే నిత్యం స్తోత్రము ఇగనునికే.
పిల్లలు వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశారు పిల్లలు. మరొకసారి చేద్దామా? సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే కీర్తి హల్లెలూయా గానం మే సునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగనునికే వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ 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 గా చేశారు కదా. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి ఏ పాట చెప్పబోతున్నారు చెప్పండి. శాలేం అంకుల్ పాట మీరు ఏదైనా పాట ప్రిపేర్ అయ్యారా? శాలేం అంకుల్ ది అక్క చెప్పిందా? ఏ పాట? యాక్చువల్ గా ఇవాళ సంగీత సంగీత రాలేదంట. అవును, నిన్న నిన్న రూత్కి విత్తువాని ఉపమానం ప్రిపేర్ అయ్యేవారు. అది పెట్టేస్తా. రూత్ ఏ సాంగ్ ప్రిపేర్ అయ్యా నువ్వు? విత్వాన్ ఉపమానం కదా మీకు చెప్పింది అక్క. చేస్తావా విత్వాన్ ఉపమానం? చేస్తావా? లిస్ట్ లో విత్వమాన అదే పెట్టామా. జాయ్ జాయ్ ఎక్కడ జాయిన్ అన్నా? విత్తువాని ఉపమానం అనే పాట ఉంటే చూడనన్నా, అది ప్లే చేయనన్నా. నీకు పంపించా జాయ్, చూడొకసారి. జాయ్ విత్తనాలు వేసి పడ్డాయి చెప్పండమ్మా. విత్తనాలు వేసినప్పుడు ఏ అరే నువ్వు స్టార్ట్ చేస్తే ఓకే నాన్న.
వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడని యేసయ్య ఉపమానం చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు. Dum, dum, dum.
అర్ధక్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళన చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం, దుష్టుడు కాజేయడం, పక్షులు ఎత్తు గెల్లడం, నామకాంత క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళన చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం, 1 2 3 4 దుష్టుడు కాజేయడం, పక్షులు ఎత్తు గెల్లడం, నామకాంత క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళన చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం, అత్తయి 13లోని విత్తువాని ఉమానం, అత్తయి 13లోని విత్తువాని ఉమానం, కొత్తగా పాడుకున్నాం రారండి, కొత్తగా పాడుకున్నాం రారండి, దాంకచ్చుగా దాంకచ్చుగా పిల్లలు మనం చక్కని పాట చూసాం కదా, చాలా చాలా బాగుంది కదా, డాంక డాంక డామ్ డామ్ డామ్, బాగుందా పిల్లలు? సరే పిల్లలు, అయితే మరి ఇప్పుడు మనం మెమరీ వాల్ చెకింగ్ కి వెళ్ళిపోదామా? కల్పన అక్క రెడీగా ఉన్నారా? ఓకే, ఒక్కొక్క స్పాట్లైట్ చేసామా. వచ్చి నేర్చుకోలేదు అక్క, చూసి చెప్పాను, చూసుకోండి. నీ సంపద అంతా ఇచ్చి ద్వారము సంపాదించుకొను, సామెతలు 4:7 మాట్లాడండి అక్క, పర్వాలేదా? మాట్లాడాలా? మాట్లాడండి అక్క, పర్వాలేదు అక్క, మాట్లాడండి మీరు. ఇంకా కాదు, మీకు హెల్త్ బాగుంది కదా, మీరు మాట్లాడేసేయండి. పాప నువ్వు చదవమా, అభిజ్ఞ నువ్వు చదువు, మెమరీ వర్స్ చదువు. చదవలేదక్క, చూసి చదువు. తెలుగు రాదక్క నాకు. తెలుగు రాదా? ఓకే అమ్మ, ప్రైజ్ లేడమ్మా. ప్రేయర్ పాయింట్ రాస్తావు కదా మరి. నెక్స్ట్ రాని జాయ్. సెలీనా, సెలీనా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ సెలీనా. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, సామెతలు 4:7. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. అక్క జీసస్ ఒక ఉపమానం చెప్పాడక్క, పర్లోక రాజ్యము ధనముతో పురుస్తారు. ఒక అతను పొలంలో ధనం కనిపిస్తుందక్క, బంగారం కనిపిస్తుందక్క, అప్పుడు ఆలోచిస్తారక్క, నేను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాడక్క, ఇది ఎవరిది అని ఆలోచిస్తాడక్క, అప్పుడు ఇంటికి వెళ్ళి ధనమంతా తీసుకొచ్చేసి ఆ పంట యజమానికి ఇచ్చేస్తాడక్క, అప్పుడు ఆ పంట కొనుక్కుంటారక్క.
ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ లార్డ్ అక్క అహో మా అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగేశావు అక్క మరి వచ్చాం అక్క చెప్పేయమ్మ నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము సామెతలు 5, 4, 7 వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ అమ్మా బాగా డ్రా చేస్తున్నావు నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుము సంపాదించుకొనుము సామెతలు 4, 7 ప్రేయర్ పాయింట్ రాస్తున్నారా రుతన్ జాయ్ చూపించండి బాగా రాసావు జాయ్ కూడా బాగా రాసావు రూత్ గాడ్ బ్లెస్ యు అమ్మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నెక్స్ట్ నెక్స్ట్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సోనిక సంపాదనంతయో ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము సామెతలు 4, 7 వెరీ గుడ్ హెల్త్ బాగుందా వెరీ గుడ్ సోనిక ఏమైంది నీకు జలుబుగా ఉందక్క జలుబుగా ఉందా ఓకే ఓకే ఆవిరి పట్టావా మరి లేదక్క తరా పని కూడా చేసాయి తగ్గిపోతుంది అయినప్పటికీ నువ్వు చక్కగా కూర్చున్నావు దేవుడు నేను బహుగా దీవించను గాక ఆమే ప్లస్ తిన్నానా ఏంటండి సోనిక నెక్స్ట్ వర్షక్క వెరీ గుడ్ ఎయిర్ పాయింట్ రాసుకోలేదక్క అదే ప్రేయర్ పాయింట్ బెటర్ పెట్టే వరకే అదే కంటిన్యూ చేసుకుంటూ రావాలి ఆ సరే మెమరీ వర్క్స్ చెప్పి చాలు నీ సంపాదన దయచి బుద్ధి సంపాదన బుద్ధి సంపాదించుకొనము యోహాను సామెతలు 4, 7 ప్రైజ్ లార్డ్ చార్లెస్ ప్రైజ్ లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ హ్యాపీ అన్మ్యూట్ చేసుకో నీ సంపాదన అంతయు
ఇచ్చి బుద్ధి తెచ్చుకొనుము. సామెతలు 4:7. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. హ్యాపీ ఆ పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఫాస్ట్ గా వెళ్ళాడా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్ళాడా? హ్యాపీ ఎలా కనుగొన్నాడు అక్కడ పొలంలో దాచబడిన ధనమును, ధన నిధిని? జాగ్రత్తగా చూశాడు అక్క. వెరీ గుడ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జాయ్. ప్రైజ్ లార్డ్ వరన్. Praise Lord, Warren. God bless you. Next. Praise Lord, Akka. Praise Lord, Priscilla. Therefore get wisdom, and with all thy get understanding. Proverbs 4:7. Memory verse, Akka. Prayer points, Akka. 500 days. ఆ పొలము కొనటానికి ఏం చేశాడు ప్రిసిల్లా అక్క? ఆ వ్యక్తి ఆ పొలము, ఆ ధనము, ఆ స్థలము కొనుక్కోటానికి ఏం చేశాడు? అందులో ఉన్న కొంత డబ్బు తీసుకొని ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇచ్చి ఆ డబ్బులు కొన్నాడు. ఆ పొలంని కొన్నాడు అక్క. కొనుక్కున్నప్పుడు అదంతా కూడా అతనిది అయిపోయింది కదా, సొంతం అయిపోయింది, సంపాదన చేస్తున్నాడు. అక్క 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 కాదు పాప, క్రిస్తుల ఎందులో ధనం తీసుకున్నాడు? ఆ ధన నిధులదా? తన ఆస్తి. వెళ్ళేది పర్సెస్ షాలు. ఓకే నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వర్స్ అక్క. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. సామెతలు 4:7. వెరీ గుడ్ మ్యామ్. ప్రైజ్ లార్డ్ అక్క. జ్ఞానము సంపాదించుకున్నట్టు జ్ఞానం యొక్క ముఖ్య అంశము. నీ సంపదను అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. సామెతలు 4:7. థ్యాంక్ యూ అక్క. క్యాతి ఏడమ్ పడుకున్నాడా? అవును అక్క. చెప్పమ్మ జ్యోతి అక్క. ఖ్యాతి కోసం చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అక్క. చెప్పారు అదే లక్ష్మి అక్క చెప్పారు కదా మన గ్రూప్ లో, ఈరోజు 9th అక్క కోర్సు పూర్తవుతుంది. ఈరోజు ఈవినింగ్ వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు అక్క. ఈ కోర్సు పంచైపోతే ఇంకా హై కోర్స్ ఇస్తాను అన్నారు. అది కూడా పంచైపోతే అప్పుడు ఆపరేషన్ అన్నారు అక్క. శ్యామక్క ఉన్నారు కదా మధ్యలో, శ్యామక్క ప్రేయర్ చేస్తాం. మరి మీరందరూ కూడా నీల్ గగన్ అన్నయ్య గురించి ప్రేయర్ చేశారు కదా? చేశారు కదా. నీల్ గగన్ అన్నయ్యకి పాజిటివ్ వచ్చి 21 డేస్ అయిపోయింది. ఆ టెస్ట్ కి ఇచ్చినప్పుడు నెగిటివ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఏసయ్య దగ్గరుండి చూసి ఏ నీరసము రాకుండా గొప్ప అద్భుతంగా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంట్లో నుంచి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు.
కాబట్టి మీరందరూ చేస్తున్న ప్రేయర్స్ శాలేమన్ అయితే కంటిన్యూస్ గా నేను చేస్తున్నానమ్మా అన్నారు. ఇలాగ అందరి ప్రేయర్స్ కి దేవుడు గొప్ప రిజల్ట్ ఇచ్చాడు. ఇదొక్కటే కాదు, మనం ఇక్కడ చాలా చాలా విన్నాము కాబట్టి ఖ్యాతి విషయంలో కూడా మనం చాలా మంది గురించి చేసాం, కానీ ఖ్యాతియే చిన్నోడు మనం చేసిన ప్రార్థన అంశాల్లో. సో ఖ్యాతి గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం, ఇప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? మరి మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళు. అక్క చిన్న పాట. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోను, కష్టమొచ్చినా నష్టమొచ్చినా కాలు వచ్చినా వ్యాధి కలిగినా, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోను. యేసుతో చిన్న మాట చెప్పుకుంటే చాలు, మన సమస్యలు అన్ని కూడా తీర్చే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం జ్ఞాపకం చేస్తాం. మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఎవరి మనసు అటు ఇటు వెళ్ళిపోకూడదు. చిన్న బిడ్డ ఎంతగానో బాధపడుతున్నాడు, మరి వాడుతున్న మెడిసిన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా డోస్ పెంచుకుని ఎంతవరకు చాలు ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు అని డాక్టర్స్ చెప్పగలిగినట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. శ్యామక్క ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన మా అందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈ జూమ్ సండే స్కూల్ కుటుంబాలలో, నాయన రక్త సంబంధుల్లో, బంధుమిత్రుల్లో ఎన్ని ప్రార్థనా అంశాలు మీ సన్నిధికి అప్పగించిన అన్ని ప్రార్థనలకు నేను జవాబిచ్చావు. ఎక్కడా కూడా ఇది ఫెయిల్ అయింది అనే మాట మేమైతే అనుకోలేదు ప్రభా. నేను అలాంటి పరిస్థితులు రానివ్వలేదు తండ్రి. నేను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీ కాపుదల భద్రత అందరిపైన ఉంచుతున్నారు. మరి ఈ సమయంలో మేము ఖ్యాతి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను వెంచుకున్న బిడ్డ తండ్రి, నాన్న మరి ఒకసారి చెరువులో పడిపోయినప్పుడు కూడా తండ్రి నీవే లేవనెత్తావు ప్రభా. అనుకోకుండా అక్కడ ఒక అబ్బాయి వెళ్ళి నాన్న రక్షించేలాగా నువ్వు చేస్తావు ప్రభా. అది కేవలం నీ దూతల్ని నువ్వు పంపించావు, నీ కనుదృష్టి అక్కడ ఉంచి ఆ రోజున ఆ బిడ్డను బ్రతికించుకున్నావు ప్రభా. మరి అంటే నీ ప్రణాళిక ఏదో ఉంది తండ్రి. కాబట్టి నాయన ఆ బిడ్డ నీ జీవిత తన జీవితంలో ప్రభా నిన్ను కలిగి గొప్ప సాక్షిగా, ఒక గొప్ప మిషనరీగా, నేను గొప్ప పాస్టర్ గా తండ్రి, గొప్ప సంఘ పెద్దగా నాయన ఆ బిడ్డ నిలబడటానికి తండ్రి చిన్ననాటి నుంచి నువ్వు ఇస్తున్న ట్రైనింగ్ బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఆ బిడ్డ జీవితంలో నాయన తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభా. నీలో ఎదగాలని, నీలో పెంచాలని తండ్రి నాయన వారి ఆశ నువ్వు ఎంతగానో తీరుస్తూ ఉన్నావు ప్రభా. మరి అలాగే ఇక్కడ జ్యోతి, గ్రీష్మ కూడా తండ్రి ఎంతో భారంతో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, తల్లిదండ్రులు భారంతో ప్రార్థన చేస్తూ ఉంటుండగా, రక్త సంబంధాలు, బంధుమిత్రులు, నాయన ఇక్కడ మేమందరము, అలాగే శాలేమంది, ఇంకా అనేక మంది ప్రభా ఖ్యాతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన, నాయన ఏ ప్రార్థనను కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు తండ్రి. నేను అడగండి నేను ఇస్తానని నువ్వు చెప్పావు ప్రభా. తండ్రి అంటే ఏంటి బిడ్డ అని నేను వస్తానని నువ్వు చెప్పావు తండ్రి నాన్న. మరి ఈ సమయంలో ప్రభా బిడ్డలందరూ కూడా తన్ని మోకరించి నిన్ను పిలుస్తున్నారు ప్రభా. నాయన మేమందరము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి నాన్న. మరి ఎందుకు అని అంటే ప్రభా, ఒక్కసారి మీరు ఖ్యాతిని దర్శించండి తండ్రి. ఈ సమయంలో బిడ్డ నిద్రపోతూ ఉంటుండగా నాయన తన మంచం చుట్టూ నీ ప్రసన్నత ఉంచండి ప్రభా. నాయన నీ దగ్గర మాత్రమే స్వస్థత గలదు తండ్రి. నాయన నీ గాయముల చేత మాకు స్వస్థత ఉందని నువ్వు చెప్పావు ప్రభా. కాబట్టి నాయన నీ దక్షిణ హస్తాన్ని బిడ్డ పైన ఉంచండి ప్రభా. ఆ లంగ్స్ ని మీరు ముట్టండి నాయన, టాన్సిల్స్ మీరు ముట్టండి ప్రభా. ఎక్కడైతే ముక్కులో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని మీరు తీసివేయండి, ఎక్కడైతే ఆయాస పడుతున్నాడో ప్రభా నాయన ప్రతి చోట కూడా తండ్రి నీ చల్లని హస్తాన్ని, నీ కనదృష్టిని మీరు ఉంచమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఈ రోజే ఎంతో రిలీఫ్ ఆ బిడ్డ పొందటానికి నువ్వు సహాయం చేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా ఒక స్నేహితుడిగా చూస్తూ ఖ్యాతి కొరకు ప్రభా ఇచ్చిన బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన నీ గొప్ప శక్తిని ఇక్కడ ప్రభా వెదజల్లమని అడుగుచున్నాం తండ్రి. నీ చిత్తం అయితే ప్రభా, మరి ఈ రోజు హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు నాయన గొప్ప శుభవార్త మేము వినడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో అద్భుత కార్యాన్ని మేము చూడగలగటానికి, వినగలగటానికి ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. తల్లిదండ్రులు ఎంతో టెన్షన్ గా ఉన్నారు ప్రభా. మరి జ్యోతి, గ్రీష్మ కూడా ప్రభా బిడ్డ విషయం ఎంతో టెన్షన్ గా ఉన్నారు, కానీ నాయన అంతకంటే అద్భుతాలు చేయగల దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నాయన నిన్ను కలిగి ఉన్నందుకు మేము ధన్యులం ప్రభా. నువ్వు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము ధన్యులం తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు, ఇంత మంచి దేవుడు మాకున్నందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప కార్యాలు చేయటం అంటే నీకు చాలా ఇష్టం ప్రభా. కాబట్టి నా చిన్న బిడ్డ విషయంలో నేను అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మేమందరము చూడాలి, గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభా. నాయన రేపటి దినము కూడా తండ్రి మేమందరము ఖ్యాతి కొరకు ప్రభా మా లింక్ ప్రేయర్స్ కూడా చేయడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ప్రత్యేకించి కుటుంబాన్ని అంతా మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఖ్యాతిని
డాక్టర్స్ చూసినప్పుడు ఏ ఆపరేషన్ అక్కర్లేదు అనే మాట మేము వినగలగటానికి, అలాగే ప్రభు డోస్ పెంచితే ప్రభు బిడ్డ చిన్న బిడ్డనైనా అది కూడా కాకుండా తండ్రి ఎంతో గొప్ప స్వస్థత లోపల జరిగిందనే మాట చెప్పగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఆ బిడ్డను మీరు దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా మరి ఖ్యాతి బాబు గురించి మనందరం కూడా ప్రేయర్ చేద్దాం, ఎవరు కూడా మర్చిపోద్దు సరేనా. ఓకే, మెమరీ వర్స్ చెక్ మరి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం. మరి అక్క జ్యోతి వాళ్ళే చూపించి వాళ్ళతోనే అయిపోయింది. అది చూపించారా? అక్క ఏంటక్క మీరు ఈరోజు క్లారిటీగా లేరు, క్లియర్ గా లేరు ఈరోజు. బుద్ధి సంపాదించుకొనుము, సామెతలు పిల్లలు పావని అక్క దగ్గరికి వెళ్ళి సంపాదించుకోను. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు పిల్లలు. జాయిన్ లిల్లీ అక్క మెమరీస్ పేరు పాయింట్స్. అక్క మెమరీస్ నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము, సామెతలు 4:7. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము, సామెతలు 4:7. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యు. బాగా చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ జన్ ఇస్రాయల్ చిన్నది, ఇస్రాయల్ చిన్నది ఏంటి సంగతి? ఇంకో చోటుకి వెళ్ళిపోమ్మా, మళ్ళీ వచ్చా మళ్ళీ వద్దాం. రథం ఎక్కినట్టు ఇస్రాయల్ చిన్నది, చిన్నదానా ఏంటి చెప్పు సంగతి. నీ జుట్టుకి తలస్నానం మళ్ళీ తలస్నానానికి అంత పెద్ద టవల్ అండర్స్టాండింగ్ ప్రొవర్బ్స్ 4:7. ప్రైజ్ లార్డ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్ అది. ఓకే నాన్న, అంత ప్రయాసపడుతుంటే కనీసం బుక్ పట్టుకోవట్లేదు చెల్లి. చెల్లి పడరా ప్రయాస, ఎప్పుడు అక్కడే పడాలి చూడాలి కదా అన్నాం కదమ్మా. ఎలా ప్రయాస, అప్పటికే అక్కడ బోల్డ్ ప్రయాస ఉంది, ఎలా పడుతుంది చెప్పండి అసలు. ఎవరు ప్రయాసపడరు అక్క, చెల్లెలి కోసం అక్కడ ప్రయాసపడతారు. చెల్లెలి కోసం చెల్లెలు ప్రయాసపడిపోయింది కానీ అక్క కోసం ప్రయాసపడిందా చెల్లెలు? పర్లేదు, పెద్ద చేసుకోవాలమ్మా అంతే, పెద్ద చేసుకోవాలి అంతే. కమక చూసారా అన్యాయం. ఓకే పిల్లలు, అయిపోయారు అందరు కూడా? అందరు హోంవర్క్ అయిపోయిందా పిల్లలు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. కల్పన అక్క సూపర్ సూపర్ అయిపోయింది మీ హోంవర్క్ అంతా కూడా. మరి ఇప్పుడు ఏం చేద్దాం పిల్లలు? మన మధ్యలో ఉన్నారు ఎవరు అని అంటే వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు పిల్లలు? ఎవరున్నారు వాక్యం చెప్పడానికి? శ్యామలక్క. ఎవరున్నారు? పావని అక్క, శ్యామలక్క. శ్యామలక్క నీ మక్క లేదా? కనిపించట్లేదా నేను ఇక్కడ అంత సాల్తి విషయం వేస్తున్నావు కదా.
నిమ్మక్క నిమ్మక్కకి ఎన్నో నిమ్మక్క పావని అక్క ఇక్కడ ఏంటి అక్క బొమ్మ పట్టిన ఆటలాడుతుంది ఏమనుకుంటాను సండే స్కూల్ కి వచ్చావా బొమ్మలు పట్టిన ఆడుతున్నారు ఏంటి సండే స్కూల్ కి వచ్చి ఆడుకోవడం సండే స్కూల్ కి వచ్చేసామా అందరికి ప్రైజ్ ద లార్డ్ ఏంటో బొమ్మలు వచ్చి ఆడుకుంటున్నా అనుకుంటున్నాం అక్క మేము అయ్యో అక్క సండే స్కూల్ కి వచ్చేసామా పిల్లలు అందరికి నా మాట వినిపిస్తుందా హలో ఓకే పిల్లలు ఎంత మంది ఇంట్లో టాయ్స్ తో ఆడుకుంటున్నారు సమ్మర్ హాలిడేస్ లో అందరు మ్యూట్ మ్యూట్ లో ఉన్నారా ఎవరికేం కనిపించట్లేదా వినిపించడానికి ఓకే ఇట్స్ ఓకే నాకు కనిపిస్తున్నారు మీరంతా ఓకే ఇంట్లో అందరూ ఆడుకుంటారు టాయ్స్ తో మరి చర్చ్ లో టాయ్స్ తో ఎవరు ఆడుకుంటారు పిల్లలు చెప్పండి నాకు ఒకసారి చర్చ్ లో ఎవరు ఆడుకుంటారు నువ్వు ఆడుకుంటావా ఓ ఓకే సరేలే అయితే మనం చర్చ్ లో టాయ్స్ తో ఆడొచ్చు ఆడకూడదు అనేది ఈ రోజు మనము లెసన్ లో చేసుకుందాము దానికంటే ముందుగా మనందరం ఫస్ట్ ఏం చేయాలి పిల్లలు ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి మనం లెసన్ లోకి వెళ్ళిపోవాలి మరి దేవునికి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి అందరూ కూడా నిన్న ప్రేయర్ పోర్షన్స్ వచ్చేసాయి పిల్లలు 1, 2 and 3 కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలి చేతులు జోడించాలి నాన్న నువ్వు కూడా నాన్న చేతులు జోడించాలి అందరూ కళ్ళు మూసుకోండి ఓకే లెట్స్ స్టార్ట్ ద ప్రేయర్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ నామం స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న నాన్న ఈ సమయంలో ప్రభా మేమందరం తండ్రి వాక్యాన్ని షేర్ చేసుకోబోతుండగా ప్రభా తండ్రి నేను పిల్లలతో షేర్ చేసుకోబోతుండగా పిల్లలు తండ్రి వాక్యాన్ని వినబోతుండగా ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రభా మా అందరి మధ్యలో ఉంచండి నాన్న తండ్రి మీ యొక్క వాక్యం తండ్రి డైరెక్ట్ గా ప్రభా హృదయంలో తండ్రి నాటండి ప్రభా మీరు తండ్రి ఆకర్షించండి ప్రభా మీ వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దర్శించండి మీ సన్నిధిని కాంతిని మా అందరి పైన ప్రకాశింపజేయండి ప్రభా మీ సన్నిధిని తండ్రి మా మధ్యలో ఉంచమని మీరు తండ్రి మాతో ఉండి మాకు సహాయం దయచేయండి కంప్లీట్ కంట్రోల్ మీరే తీసుకోమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ పిల్లలు ఆమేన్ చెప్పండి ఆమేన్ వెరీ గుడ్ పిల్లలు మరి అందరూ మీ బైబిల్స్ బుక్స్ పెన్స్ వాటర్ బాటిల్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ తీసుకోవాలి నానా ఓకే సరే అయితే లెసన్ కి లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక క్వశ్చన్ ఓకేనా అడగమంటారా ఓకే దెన్ ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నానా ఎవరైనా మీ ఫంక్షన్ మధ్యలోకి వచ్చి గేదెని బర్రెలు నిల్చోబెట్టి గట్టి గట్టిగా గొడవ చేస్తారు అప్పుడు నీకేమొస్తుంది కోపం వస్తుందా మీరేమో మీ డాడీకి మా అంత సన్మానం అట్లా జరుగుతుంది అనుకోండి మీరేమో ఎవరో వచ్చి బర్రెల్ని మధ్యలో తీసుకోలేదు అంబో అని అంటుంది అనుకోండి మీకేమొస్తుంది ఆ పిల్లలు ఫుల్ కోపం వస్తుందా ఏం చేస్తారు వెంటనే తోలేస్తారు కదా ఎందుకు తోలేస్తారు అది మన ఇల్లు కదా అది మన నాన్నగారి ఫంక్షన్ కదా అట్లా చేయకూడదు కదా కదా అవును కదా అలాగే చర్చ్ లో ఎంత మంది పిల్లలందరూ అటు ఇటు మీరందరూ సండే స్కూల్లో కానీ ఆన్లైన్ సండే స్కూల్లో కానీ చర్చ్ లో కానీ సో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎంతమంది తింటూ ఉంటారు ఎవ్వ తినరా చా మంచి తింటావా ఓకే పిల్లలు ఓకే నాన్న అయితే ఈరోజు మనం చూసుకోబోయే లెసన్ పేరేంటో మనం నేర్చుకోబోయే లెసన్ పేరేంటో తెలుసా జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్ జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్ యేసయ్య టెంపుల్ ని క్లీన్ చేశారా క్లీన్ చేయడం అంటే ఏంటి పిల్లలు పరిశుద్ధపరచటం కదా పవిత్రపరచటం కదా అక్క 1 మినిట్ అక్క హలో నిమ్మక్క వినిపిస్తుందండి మాది కోహోస్ట్ ఇచ్చారు అక్క తనకి ప్రణీత ఓకే 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 పిల్లలు క్లెన్సెస్ అంటే ఏంటి పిల్లలు పవిత్రపరచడం
అంటే పరిశుద్ధపరచటం అంటే శుభ్రంగా ఉంచటము. జీసస్ టెంపుల్ ని క్లీన్ చేశారు. ఎక్కడ, ఎలా, ఎప్పుడు? ఇంత ఎంతూజియాస్టిక్ ఉంది కదా అసలు జీసస్ అలా చేయటం ఏంటని. సో ఓకే, లెట్స్ ఎంటర్ ఇంటు ది లెసన్. అసలు ఆ పాఠ్య భాగం ఎక్కడుంది పిల్లలు? అందరూ కూడా మీ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథము. వెయిట్ అక్క, వెయిట్. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త, అది ఎన్నో సువార్త, ఎన్నో బుక్ నానా? ఫోర్త్ బుక్ కదా. యోహాను సువార్త 2:13, పేజ్ నంబర్ 81 పిల్లలు, పేజ్ నంబర్ 81. యోహాను సువార్త 2:13 నుంచి 17 వరకు పిల్లలు ఎవరు చదువుతారు? ఓ చాలా మంది ఉన్నారు. ఓకే, నేను చదివేనా ఈసారికి? ఓకేనా, చదవనా? చదువుతున్నా చూడండి పిల్లలు. అందులో కొన్ని వర్సెస్ నేను చదువుతాను, వినండి చూడండి కూడా. యోహాను సువార్త 2:13 నుండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారును, రూగులు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలోని తోలివేసి రూగులు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని తీసుకొని పొండి, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు వ్యాపార బిల్లుగా చేయకూడని చెప్పాను. ఓ పిల్లలు, ఏసో ఎంత గట్టిగా చెప్తున్నారో కదా. సరే పిల్లలు, బైబిల్స్ ప్రూసెస్ పక్కన పెట్టండి నానా, మీ బుక్స్ ఓపెన్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోండి. ఓకేనా? ఓకే ఓకే పిల్లలు. అసలు ఒకసారి మనం అసలు టెంపుల్ అంటే ఏంటో చూద్దామా. జీసస్ క్లెన్సర్స్ టెంపుల్ అన్నారు కదా, టెంపుల్ అంటే ఏంటి? దేవాలయం కదా. పిల్లలు ఇటు చూడాలి, నా వైపు చూడాలి. టెంపుల్ అంటే ఏంటి? దేవాలయము. చర్చ్ అన్నా కూడా దేవాలయమే కదా. దేవాలయం అంటే బిల్డింగ్ మాత్రమేనా పిల్లలు? ఓకే, జాయ్ ఏదో చెప్తున్నాడు. ఓకే ఓకే, I'll get back to you. ఓకే, టెంపుల్ అంటే ఏంటి పిల్లలు? దేవాలయము. దేవాలయంలో ఎవరుంటారు పిల్లలు? దేవుడు ఉంటారు, ఏసై ఉంటారు కదా. అవును కదా, ఏసై ఉంటారు. మరి అలాంటి దేవాలయం క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందంటే పిల్లలు, ఒకసారి మామూలుగా మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి అనుకోండి పిల్లలు, లైక్ మనకి ఏమేమి ఫెస్టివల్స్? ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలు? చర్చ్కి వెళ్తాం కదా, అందరం కూడా చర్చ్కి వెళ్తాం కదా. అలాగే యూదుల టైంలో, యూదుల పిల్లలు ఏసై ఉన్నప్పుడు యూదులకి, వాళ్ళకి కూడా కొన్ని ఇయర్లకు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి అన్నమాట పిల్లలు. ఆ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళందరూ ఏం చెయ్యాలి అంటే దేవాలయానికి వెళ్ళాలి. వాళ్ళ దేవాలయం ఎక్కడ ఉంది పిల్లలు? యెరూషలేములో ఉంది. దాన్ని మనం యెరూషలేము దేవాలయం అంటాము. యూదులకి అది ఎంతో ఇంపార్టెంట్ అనమాట, పవిత్రమైన స్థలము. సో యూదులందరూ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళి బలులు, నైవేద్యాలు అర్పించాలి పిల్లలు. బలు అర్పించడానికి ఏం కావాలి? యానిమల్స్ అండ్ బర్డ్స్ కావాలి కదా పిల్లలు. బలి అర్పించడం అంటే వాటిని దహనివ్వాలిగా దేవునికి బలి అర్పించి, మీరు అందరు నేర్చుకున్నారు కదా ఇటువరకు లెసన్స్ లో కదా. సో బలులు, నైవేద్యాలు అర్పించడానికి అందరూ కూడా అలాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చిన టైంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు పిల్లలు, నైవేద్యం బలు నైవేద్యాలు అర్పించి. అలాగే యూదులతో పాటు పిల్లలు, యూదులు కాని వారు కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనం వెళ్ళినప్పుడు మనం దేవుని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా ఎలాగైతే దేవుని సన్నిధికి వస్తారు కదా, చర్చ్కి, పండుగలకు వస్తారు కదా, అట్లాగే యూదులు కాని వాళ్ళు కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు పిల్లలు. అయితే పిక్చర్, యెరూషలేము దేవాలయం పిల్లలు, మనకి ఒకసారి ఈ పిక్చర్ లో మనం చూద్దాం. ఒక స్కెచ్ నేను నెక్స్ట్ పిల్లలు ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఏసై ఉన్న టైంలో ఇది యెరూషలేము దేవాలయం యొక్క స్కెచ్ పిల్లలు. ఓకేనా, ఇక్కడ మీకు కోట్ ఆఫ్ జెంటైల్స్ అని కనిపిస్తుంది కదా పిల్లలు. అక్కడ యూదులు కాని వారు అక్కడ వరకే వచ్చి దేవుని ప్రార్థించాలి పిల్లలు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళకూడదు. ఆ తర్వాత చిన్న స్క్వేర్ కనిపిస్తుంది కదా పిల్లలు, అక్కడ లోపలికి అయితే యూదులు వెళ్ళొచ్చు కానీ
అన్యులు అంటే యూదులు కాని వారు మాత్రం లోపలికి వెళ్ళటానికి వీలు లేదన్నమాట. దాన్ని కోర్ట్ ఆఫ్ ఔటర్ కోర్ట్స్ అంటారు పిల్లలు, కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ అంటారు పిల్లలు. ఓకే నెక్స్ట్. ఓకే వెళ్ళి ఇప్పుడు కనిపిస్తుందా పిల్లలు క్లియర్ గా? బయట వైట్ గా ఉంది కదా బయట స్పేస్, దాన్ని కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ అంటారు పిల్లలు. అయితే ఒకసారి ఏసయ్య పస్కా పండుగ టైం వచ్చింది పిల్లలు, ఆ టైంలో ఏసయ్య ఏం చేశారంటే ఆ పస్కా పండుగ టైంలో యెరూషలేము ధర్మ దేవాలయానికి వెళ్ళారు. అంతే కదా మరి యూదులందరూ దేవాలయానికి వెళ్ళారు కదా, యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు, దేవుని ఆరాధిద్దామని వెళ్ళారు. వెళ్తే అక్కడ చూసారు పిల్లలు, ఇక బయట ప్లేస్ ఉంది చూసారా, అక్కడ అన్యజనులు దేవుని ఆరాధించే స్థలంలో ఏమేమి ఉన్నాయో తెలుసా పిల్లలు? ఎడ్లు, గొర్రెలు, నెక్స్ట్ ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మే వాళ్ళ అన్ని పెట్టుకొని చూసారా పిల్లలు? అలా అన్ని ఉన్నాయి పిల్లలు చూసారా, గొర్రెలు, ఎడ్లు అంటే క్యాటిల్, ఎడ్లు ఉంటాయి కదా చూసారా పిల్లలు, ఎడ్లు, షీప్, గొర్రెలు, పావురాలు అవన్నీ పెట్టారు పిల్లలు. యాక్చువల్ గా అవన్నీ ఎవరు వాళ్ళు బలి అర్పించే వాళ్ళు అవి కొనుక్కొని తీసుకుని రావాలి. కానీ అక్కడ ప్రీస్ట్ ఏం చేశారో తెలుసా, లేదు మీరు బయట నుంచి తెచ్చుకోవడానికి వీలేదు, మీరు ఇక్కడే కొనుక్కోవాల్సిందే అని అక్కడే మొత్తము మార్కెట్ పెట్టేశారు పిల్లలు అంతా. ఆ తర్వాత యానిమల్స్ తో పాటు బర్డ్స్ కూడా కొంతమంది పలర్పిస్తారు కదా పిల్లలు. బర్డ్స్ ఏంటి? డౌస్, పావురములు కదా. కొంతమంది చూడండి కేజెస్ లో పావురాలు పెట్టుకొని అమ్ముతున్నారు. అయితే జీసస్ ఎంటర్ అవ్వగానే ఓ పక్కనేమో గుడ్లు, క్యాటిల్ ఉంది అనమాట, ఇంకో పక్కనేమో గొర్రెలు అమ్ముకుంటున్నారు. అక్కడ లాస్ట్ ఊలేసుకొని కూర్చొని గొడ్లు గొడ్లు అట్లా అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకో పక్కనేమో పావురాలు 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 అనుకుంటూ ఉన్నారు కదా పిల్లలు. ఇంకో పక్కన మనీ చేంజర్స్ ఉన్నారు పిల్లలు. మనీ చేంజర్స్ అంటే ఏంటో తెలుసా పిల్లలు? రిమూవ్ మనీ చేంజర్స్ యెరూషలేము దేవాలయంలో మనం ప్రతిసారి వచ్చినప్పుడు మనం ఎలాగైనా గవర్నమెంట్ కి యాన్యువల్ గా ట్యాక్స్ కడతామో పిల్లలు, అక్కడ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. దేవాలయానికి కొంత పన్ను కట్టాలి అనమాట. కానీ అలాగ పన్ను కట్టాలంటే పిల్లలు ఏం చేయాలి అంటే, తీసండి, ఏం చేయాలి అంటే మనము మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఇప్పుడు జెరూసలేం కరెన్సీ ఒకటే యాక్సెప్టబుల్ అనమాట, బయట కరెన్సీ నాట్ యాక్సెప్టబుల్. ఆ ప్రీస్ అలా రూల్ పెట్టారు అనమాట. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, యుఎస్ ఫారినర్స్ వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాము? డాలర్స్ ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని ఇండియన్ రూపీస్ ని ఇక్కడ వాడుకుంటాం కదా. అలాగే మనం కనుక యుఎస్ వెళ్తే ఇక్కడ ఇండియన్ రూపీస్ ని డాలర్స్ లో కన్వర్ట్ చేసుకొని వాడుకుంటాం కదా. అలాగే పిల్లలు ఎలాగైతే పండుగకి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దూరం నుంచి యూదులందరూ యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వస్తారు కదా పిల్లలు, వచ్చినప్పుడు బలి అర్పించారు, అలాగే ట్యాక్స్ కూడా కట్టాలి. ట్యాక్స్ కట్టాలంటే ఓన్లీ జెరూసలేం కరెన్సీలోనే కట్టాలి. కానీ మరి వేరే కంట్రీ వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. అలా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇంతక చూసాం కదా, అక్కడ అందరూ ఏం చేశారంటే ఇట్లాగా టేబుల్స్ పైన ఆ మనీ అంతా పెట్టుకొని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. చేసుకొని చిల్లరే కొంతమంది ఏమో తీసుకొని ఫుల్ అమౌంట్ ఇవ్వట్లేదు పిల్లలు, దోకా చేస్తున్నారు. తెలుసా అమ్మ చేయొచ్చా పిల్లలు అలాగే మనం మోసం చేయొచ్చా? ఏ నేను ఇయ్యా, నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇందుకు మీద చేంజ్ చేయను, నువ్వు కావాలంటే తీసుకొని అట్లా దబాయిస్తున్నారు పిల్లలు, దౌర్జన్యం చేస్తున్నారు పిల్లలు. అయితే ఇక అక్కడంతా ఫుల్ మార్కెట్ లో మార్కెట్ ఉన్నట్టు ఉంది పిల్లలు, అంతా ఫుల్ రష్. ఒక పక్కనేమో గేదె బర్రెలు అరుస్తున్నాయి, ఇంకో పక్కన గొర్రెలు అరుస్తున్నాయి, ఇంకో పక్కన పావులలు అమ్ముకునే వాళ్ళు, ఇంకో పక్కన మనీ ఇంతా ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. అంతా అట్లా ఉండగా ఏసయ్య ఒక్కసారి ఇలా ఎంటర్ కాగానే ఇలా చూసారు, వాట్ ఈస్ దిస్, ఏంటిది, ఇది దేవాలయమా ఇంకేమన్నానా అన్ని. ఏసయ్యకి ఫుల్ కోపం వచ్చింది పిల్లలు. కోపం రాదు అక్కడ, ఇంకా ఎడ్లని వాటిని కట్టడానికి తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళతో ఏం చేశారంటే కొరడ చేశారు పిల్లలు. ఆ తాళ్ళన్నీ కలిపి కొన్ని తాళ్ళు తీసుకొని కొరడ చేసేసి ఏం చేశారంటే కొరడ చేసేసి ఈ బర్రె, ఈ గొడ్లని, ఎడ్లని, పావులని అన్నిటిని, షీప్ ని అన్నిటిని బయటికి తోలేసేసేసారు పిల్లలు ఫస్ట్లీ. రెండోదిగా పావురాల మీద, ఏ ఏంది ఇక్కడ కూర్చున్నారు, మా నాన్నగారి ఇంట్లో మధ్య తీసుకోండి, అన్ని బయట తీసుకోండి అని గట్టి గదిమేసి అందరిని బయట పంపించారు పిల్లలు. ఆ తర్వాత పిక్చర్, ఆ తర్వాత మనీ చేంజర్స్ ఉన్నారు కదా, మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కదా, ఆ టేబుల్స్ ఉన్నాయి కదా. అయితే ఆ మనీ ఎక్స్చేంజర్స్ వాళ్ళ మనీని ఇట్లా చల్లేశారు పిల్లలు, చూసారా ఆ మనీ ఇలాగా చల్లేసి ఇంకో పక్కన టేబుల్స్ ఇట్లా తోసిపారేశారు మొత్తము. ఏసయ్య ఎంత కోపం వచ్చిందో ఏసయ్యకి, మరి తప్పు కదా పిల్లలు దేవాలయంలో ఇట్లా పనులు చేయొచ్చా, మొత్తం మనీని చల్ల చూసారా పిల్లలు, మనీని ఇట్లా చల్లేసి మొత్తం అక్కడ ఉన్న టేబుల్స్ అన్నిటిని ఇట్లా ఓవర్ టర్న్ చేసేసారు.
ఫుల్ కొరడ చూసారు చేతిలో కొరడ పట్టుకొని మొత్తం గొడ్లను ఎడ్లన్నింటిని తోలేసేసి అక్కడ పావురాలు ఉంచే వాళ్ళందరినీ పంపించేసి మనీ చల్లేసేసి మొత్తం టేబుల్స్ ఓవర్టర్న్ చేసేసారు. ఎంత కోపం వచ్చి ఉంటుంది పిల్లలు అక్కడ అందరికి. అప్పుడు పిల్లలు నెక్స్ట్ అక్కడ ఉన్న శిష్యులకి ఏమనిపించిందో తెలుసా, ఓ ఏసైకేంటి. నెక్స్ట్ చూసారా పిల్లలు ఏసై కొరడ పట్టుకొని మొత్తం అందరిని బయటికి గిండేస్తున్నారు, తోలేసేసారు కదా అందరినీ. ఎంత అథారిటీతో చేస్తున్నారు పిల్లలు, ఎంత అథారిటీతో చేస్తున్నారు కదా. ఓకే ఇనఫ్. మరి పిల్లలు ఇప్పుడు మీరు ఇది లెసన్ అంతా విన్నారు కదా, అప్పుడు అక్కడ అవన్నీ తోలేసిన తర్వాత అక్కడ ఏసై అలా చేస్తుంటే అక్కడ ఏసైతో పాటు శిష్యులు ఉన్నారు కదా పిల్లలు, ఆ శిష్యులు ఏమన్నారు తెలుసా, ఏసైకి ఎంత ఆసక్తి. అసలు అక్కడ మనకు ఒక ఇంత బాబోయ్ ఏసైకి ఆయన ఇంటిని కూర్చొని ఎంత ఆసక్తి ఉంది అని చెప్తున్నారు పిల్లలు. అయితే పిల్లలు ఈ లెసన్ అంతా మీరు విన్న తర్వాత మనం దీని వచ్చి సమరీ ఏ నేర్చుకుందాము అంటే, చూడటానికి లెసన్ మనకి చాలా షార్ట్ గా అని అనిపిస్తుంది కదా పిల్లలు. ఏసయ్య ఒక పండగ అప్పుడు ఏసై వచ్చారు, ఏసయ్య దేవాలయంలో ఆ అన్యజనులు ఆరాధించే స్థలంలో ఆ ఎడ్లు ఇవన్నీ ఉండటం చూసి వాళ్ళందరినీ కోపం వచ్చి కొరడాలతో వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత మొత్తం ఎక్స్చేంజెస్ అందరినీ తోలేశారు, టేబుల్ టర్న్ చేసేసారు. దాన్ని శిష్యులు చూసి అమ్మో దేవునికి ఆయన ఇంటిని కూర్చుని నమస్తే ఎంతో ఉందని అంటున్నారు కదా. ఇంత చిన్న లెసన్ దీని నుంచి అక్క మేము ఏం నేర్చుకుంటాం, అక్క ఏం నేర్చుకోవాలక్క అని మీకు థాట్ వస్తుంది కదా. సో పిల్లలు లెట్స్ కమ్ టు ద ఫస్ట్ పాయింట్. మనం మొదటిగా ఏం నేర్చుకోవాలంటే పిల్లలు, దేవాలయం అంటే ఏంటి పిల్లలు, దేవుని ఆలయం కదా పిల్లలు. అక్కడ ఎవరు నివసిస్తారు పిల్లలు, దేవాది దేవుడు నివసిస్తారు కదా, యెహోవా తండ్రి నివసిస్తారు కదా పిల్లలు. యెహోవా తండ్రి కుమారుడు ఎవరు పిల్లలు, ఏసయ్య కదా అవునా. ఏసయ్య వాళ్ళ ఫాదర్ ఎవరు, మన ఫాదర్ ఎవరు, యెహోవా తండ్రి కదా. అయితే పిల్లలు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు, ఏసయ్య ఎలాగైతే దేవాలయం అంత పరిశుద్ధ స్థలంలో ఇట్లాగా అల్లరి చిల్లరి పనులు, మార్కెట్ ఇట్లాంటి పనులు చేయకూడదని ఎంతో స్ట్రిక్ట్ గా చెప్తున్నారో, అలాగే మనం కూడా మన చర్చ్ లో ఉన్నప్పుడు, మన ఆఫ్లైన్ ఆన్లైన్ సండే స్కూల్స్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము, మనం అటు ఇటు తిరుగుతున్నామా. కొంతమంది పిల్లలు పరిగెడతా ఉంటారు చర్చ్ లో, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తింటా ఉంటారు. మరి మీరు తింటున్నారా, ఆడుకుంటూ ఉంటారు, పక్కన పిల్లలతో కబుర్లు చెప్తూ ఉంటారు, మీరు చేస్తున్నారా లేదా. మీరు వెరీ గుడ్ నాన్న, యు ఆర్ టూ గుడ్. ఓకే సో మనము ఎప్పుడు కూడా నాన్న దేవాలయం అనేది ఎంతో పరిశుద్ధమైన ప్లేస్ నాన్న, అక్కడ మన దేవుడు దేవాది దేవుడు మన తండ్రి నివసిస్తున్నారు. అక్కడ మనము ఎప్పుడు ఆరాధన సమయం అక్కడ మనం అందరం ఏం చేయాలి, కేవలం బైబుల్ చదువుకోవడానికి, ప్రేయర్ చేసుకోవడానికి, ఆరాధించడానికి మాత్రమే వెళ్తాం కదా. అలాంటి ప్లేస్ లో మనము దేవుణ్ణి ఎంతో మర్యాద పూర్వకంగా కూర్చొని ఉండాలి కదా. మనం పిల్లలు మీరెవ్వరు కూడా అలాగా తిరగటం కానీ ఆడుకోవటం కానీ, ఇందాక బొమ్మతో ఆడుకున్నాం అట్లాగా ఆడుకోవటం కానీ చేయకూడదు పిల్లలు. ఇంకొకటి, కొంతమంది పిల్లలు తింటూ ఉంటారు, అలా తినరు కూడా తినకూడదు పిల్లలు. ఎందుకంటే మనము మన రెస్పెక్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన దేవుని పైన ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకి మనకు దేవుని పైన ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది పిల్లలు. అది గౌరవం ఉంటేనే కదా మనము ఆయన సన్నిధిలో నీట్ గా కూర్చుంటాము, డిసిప్లైన్ గా కూర్చుంటాము, భయంతో కూర్చుంటున్నామా మనము, కాదు కదా. దేవుడు అంటే ప్రేమతోనే కదా కూర్చునేది అవునా పిల్లలు. సో పిల్లలు మొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే మన ఫిజికల్ బిల్డింగ్ అంటే మనం చూసే చర్చ్ దేవాలయంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి పిల్లలు. ఇది మీకు శ్రద్ధ అంటే తెలుసుండొచ్చు తెలుసుండకపోవచ్చు, అయినా కానీ మనం దేవుని ఎంతగా ప్రేమిస్తే మనం ఆయన మాట వింటాం, మన ఆయన సన్నిధిలో నీట్ గా ఆయన్ని భక్తితో కూర్చుంటాం కదా. సో తిరగకూడదు, అటు ఇటు తిరగొద్దు, ఓకే తినొద్దు, కొట్టుకోవద్దు, ఆడుకోవద్దు. బయట చోచే కాదు, ఆన్లైన్ సండే స్కూల్లో కానీ ఆఫ్లైన్ సండే స్కూల్లో కానీ మీరు అలా చేసిన దాన్ని బట్టి మీ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు పిల్లలు. అండ్ రెండవదిగా ఏసయ్యకి అక్కడ వాళ్ళందరూ అట్లా చేస్తున్నప్పుడు ఏమొచ్చింది పిల్లలు, చాలా కోపం వచ్చింది. ఏమంటున్నారు అక్కడ, నా తండ్రిని వ్యాపార స్థలంగా మారుస్తున్నారా అంటే మార్కెట్ ప్లేస్ లాగా మారుస్తున్నారా మీరు అని ఎంత కోపం వచ్చింది కదా. సో మనము కూడా చూసుకోవాలి పిల్లలు, కోపం మనకి అసలు కోపం రాకూడదు, కానీ వచ్చిన కోపం మనది మంచిదే అండి, మనం పాపం చేయకూడదు. మనం మనకు వచ్చిన కోపము మంచిదా కాదా, మనం పాపం చేస్తున్నామా లేదా అని మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. ఒకసారి నాకు జాయ్ చెప్పింది నాకు గుర్తుంది, అక్క నాకు కోపం వస్తుంది, మా మమ్మీ నాకు స్నాక్స్ పెట్టకపోతే నాకు కోపం వస్తుంది ఒకసారి అన్నాడు కదా. మనకి ఎప్పుడు కూడా పిల్లలు అసలు కోపం రాకూడదు, కోపం
వచ్చినా కానీ అది మంచి కుమ్మరి, అది దేవుని మహిమ పరిచేదిలా ఉండాలి, అంటే మంచిగా ఉండాలి, కానీ చెడ్డగా మాత్రం, ఎవరిని దూషించేలాగా, ఎవరిని హర్ట్ చేసేలాగా మాత్రం ఉండకూడదు. దేవునికి వ్యతిరేకంగా అస్సలు నో ఉండకూడదు పిల్లలు. అండ్ మూడవదిగా, దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు, ఆ ఔటర్ కోర్ట్స్ లో చూసారు కదా వాళ్ళందరూ, అక్కడ ఎవరు ప్రార్థన చేయాలి పిల్లలు, యూదులు కాని వాళ్ళు, అంటే అన్ని జనులు అక్కడ ప్రార్థన చేసుకోవాలి. లోపల ఆ గేట్ దాటి లోపలికి ఇన్నర్ కోర్ట్ లో యూదులు మాత్రమే వర్షిప్ చేయాలి. అంటే ఆ యూ అన్ని జనులున్న చోట ఈ గేదెలు ఇవన్నీ ఉంటే ఆ మధ్యలో నుంచి వాళ్ళందరూ ఎట్లా ప్రేయర్ చేస్తారు పిల్లలు? అసలు మీరు ఇంత కామ్ గా సైలెంట్ కూర్చుంటేనే మీరు అందరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, మరి అంత డిస్టర్బెన్స్ గా, గందరగోళంగా, ఒక పక్కన ఎడ్లు గరుస్తున్నాయి, ఇంకో పక్కన పావురాలు, ఇంకో పక్కన గొర్రెలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో అసలు వ్యక్తి ఎలాగ ప్రార్థన చేస్తారు? అంటే అన్య జనం దేవుని ప్రార్థన చేసుకునే హక్కు లేదా? ఉంది కదా. సో దేవుడికి అందుకే కోపం వచ్చింది పిల్లలు, అందుకే అన్నిటినీ తోలివేశారు. యూదులు ఒక్కరే కాదు కదా ప్రార్థన చేసుకునేది, అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారు పిల్లలు. సో వారికి ప్రార్థన చేసే అవకాశం అయ్యో డిస్టర్బ్ అవుతుంది లేకపోతుంది అని దేవుడికి కోపం వచ్చి ఆ ప్లేస్ ని క్లియర్ చేశారు. సో మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. మన కోసమే మనం దేవుని ప్రేమి మనల్నే కాదు, అందరినీ కూడా, దేవుని తెలియని వాళ్ళని కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారు కదా పిల్లలు, కదా? ఓకే. అండ్ నాలుగవదిగా, దేవుడు ఆలయంలోనే ఉంటారు, అవునా? దేవుడు ఆలయంలో, అలాగే దేవుడు ఇంకో చోట ఉంటారు. ఎక్కడ పిల్లలు దేవుడు ఎక్కడ ఉంటారు? మనలో ఉంటారు కదా, మనలో ఉంటారా? అవునా? దేవుడు గుడిలోనే కాదు, దేవుడు మన దగ్గర కూడా, మన హృదయంలో కూడా ఉంటారు, మనలో కూడా ఉంటారు కదా. మనందరం దేవుని ఆలయం కదా పిల్లలు, అవునా? ఎస్ 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 ఎస్, మనందరం కూడా దేవుని ఆలయం. మరి అలాంటి దేవుని ఆలయంలో దేవుడు నివసించాలంటే ఎలా ఉండాలి పిల్లలు చెప్పండి? దేవాలయం ఎంత నీట్ గా ఉండాలి చెప్పండి, దేవుడు నివసించాలంటే, అవునా కదా? అంత చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే దేవాలయంలో అంటే మన శరీరంలో, అంటే మనలో, మన హృదయంలో దేవాది దేవుడు నివసించాలంటే, యేసయ్య నివసించాలంటే ఎలా ఉండాలి? చాలా క్లీన్ ఉండాలి కదా, కదా? ఎస్, చాలా క్లీన్ గా ఉండాలి. అంటే క్లీన్ గా ఉండాలంటే ఏం చేయాలక్క? మా హృదయం క్లీన్ గా ఎలా ఉంటుంది అక్క? మేము రోజు స్నానం చేస్తాం కదక్క, మా బాడీ క్లీన్ గానే ఉందక్క అని మీరు అనొచ్చు. కానీ పిల్లలు, అవును, మన ఫిజికల్ బాడీ మనం స్నానం చేయొచ్చు, చేయకపోవచ్చు, మన బట్టలు ఏమైనా వేసుకోవచ్చు, కానీ మన ఆ బాడీ అంటే మన హృదయం కదా పిల్లలు. మన హృదయంలో, మన తలంపుల్లో మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే భాషలో మీరు ఎవరితోనో అబద్ధం చెప్పారా ఈరోజు, అవునా? ఎవరితోనో కోపంగా మాట్లాడారా? ఇట్లా కోపంగా మాట్లాడారా? నేను నీతో మాట్లాడినాను ఎవరితోనో చెప్పారా? నువ్వు నాతో మాట్లాడుకొని ఎవరితోనో చెప్పారా? ఎవరిపైన కోపం పెట్టుకున్నారు వాడు ఇట్లా చేశాడు అని? లేదా ఎవరైనా కొత్త బొమ్మ కొనుక్కుంటే నాకుంది, వాడికి ఉంది, నాకు లేదు, వాడి పోవాలి, వాడి విరిగిపోవాలి అని ఎవరైనా అనుకుంటున్నారా మనసులో? అమ్మ వాళ్ళకి ఏమైనా అబద్ధం చెప్పారా? ఇలాంటివి పిల్ల దొంగతనాలు, అబద్ధాలు, ద్వేషము, కోపము, వ్యభిచారము, చారత్వము, విగ్రహారాధన, విగ్రహాలను పూజించడం, ఇవన్నీ ఇంకా ఏ చాలా చాలా ఉన్నాయి పిల్లలు. ఏదైతే దేవునికి ఇష్టం లేదో, ఏమన్నా అలాంటివి మీ హృదయంలో ఉన్నాయా? మీ తలంపుల్లోకి వచ్చాయా? మీ శరీరంతో చేస్తున్నారా? మన రోజు ఏమైనా చేస్తున్నామా? ఒక్కసారి మనము మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం పిల్లలు, ఓకేనా? అలాంటివి మనం ఎప్పుడైతే అలాంటివి మనము సరి చేసుకొని, అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటాము, చేసుకొని ఓకే ఇలాంటివి ఉన్నాయా లేవా అని చూసుకొని, ఎప్పుడైతే మనము అవన్నిటిని తీసేస్తాము, ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నాకు ఇలాంటివన్నీ అని ఉండటం నాకు అస్సలు ఇష్టం, ఐఎమ్ సారీ ఏసయ్యా, తీసివేయండి ఏసయ్యా అని ప్రేయర్ చేసి వదిలిపెట్టేస్తాం తెలుసా, అప్పుడు మనం క్లీన్ అయిపోయినట్టు తెలుసా, అప్పుడు మనం ఫుల్ గా క్లీన్ అయిపోయినట్టు. క్లీన్ అయిపోతే అప్పుడు ఎవరు వస్తారు మనలోకి? ఏసయ్య వచ్చేస్తారు కదా. మన హృదయం ఎప్పుడైతే, మన శరీరం, మనం ఎప్పుడైతే క్లీన్ గా ఉంటామో, ఏసయ్యా మన దగ్గరికి వచ్చేస్తారు కదా పిల్లలు. మరి మన హృదయం క్లీన్ గా ఉంటే ఎట్లా చేసుకోవాలక్క? అంటే మనం డైలీ ప్రేయర్ చేసుకోవాలి కదా. వాక్యం చదువుకుంటామా? చదువుకుంటున్నారు మీరంతా? డైలీ వాక్యం చదువుతున్నారా? ప్రేయర్ చేస్తున్నారా? చేస్తున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి అలాగే మన ఈ దేహమైన ఈ దేవాలయం, మన దేహం ఏంటి? దేవుని ఆలయం. ఇలాంటి ఆలయంలో మన ఏసై ఎప్పుడు నివసించాలంటే
మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డల్లా ఉండాలి కదా పిల్లలు. అలాగే ఉండాలంటే మనం ఎప్పుడు కూడా బైబుల్ చదువుకుంటూ దేవుడికి ఇష్టం లేని పనులు ఏమీ చేయొద్దు. ఎప్పుడు కూడా మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేయాల్సి ఉండదు పిల్లలు. చిన్న చిన్న పనులు, చాలా చిన్నవి, దేవునికి ఇష్టమైన పనులు మీరు చేస్తూ ఉన్నారంటే చాలు. ఏసై ఎప్పుడు మీతోనే ఉంటారు తెలుసా? మీరు ఎగ్జామ్ లో వస్తున్నప్పుడు ఏసై మీకు అన్ని గుర్తు చేస్తారు, మొత్తం గుర్తు వచ్చి ఫాదర్ ఎగ్జామ్ లో వస్తారు, ఫస్ట్ వచ్చేస్తారు. మీరు కొంతమంది వోకల్స్ నేర్చుకుంటున్నారు కదా, మీరు పాడేటప్పుడు ఏసై మీకు హెల్ప్ చేస్తారు కదా. అట్లా ప్రతి దానిలో చూడండి. ఇప్పుడు మన ఖ్యాతి కోసం చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకి చేసి దేవుడు ఖ్యాతిని స్వస్థపరిచేశారు కదా. అలాగే పిల్లలు, అండ్ నాలుగవదిగా మనం ఎప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేస్తాం పిల్లలు? ఎప్పుడు చేస్తాం చెప్పండి? మనం ఎప్పుడైనా ఎవరైనా ప్రేమిస్తేనే కదా వాళ్ళ మాట వినేది, అవునా? మరి ఈ రోజు మీరు అలాగా ఏసైని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ఓకే, మనం ప్రేమించినప్పుడే వాళ్ళపైన గౌరవం ఉంటుంది కదా. సో మరి మీరు చూసుకోవాలి పిల్లలు. సో ఈ 4 పాయింట్స్ తో, టేక్ హోమ్ తోటి నేను ఈ రోజు ఈ లెసన్ ఎండ్ చేస్తున్నాను పిల్లలు. అయితే పిల్లలు, మరి మీ 4 పాయింట్స్ ని మీరు రేపు నాకు బ్రీఫ్ గా స్మాల్ స్మాల్ పాయింట్స్ జస్ట్ బ్రీఫ్ ఇట్ అవుట్. 1, 2, 3, 4. మొదటిగా మనము ఫిజికల్ బిల్డింగ్, లైక్ మన చర్చ్ లో మనం ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, పరిగెట్టకూడదు, తినకూడదు, మాట్లాడకూడదు, కొట్టుకోకూడదు, ఏం చేయకూడదు కదా. ఓన్లీ ప్రేయర్ బైబిల్ మాత్రమే చేసుకోవాలి అండ్ చదవటం మాత్రమే. రెండవదిగా కోపపడొచ్చా? కోపపడకూడదు. ఒకవేళ కోపపడినా అది మంచి కోపమై ఉండాలి, ఏసేలాగా, మంచి పనుల కోసం. మూడవదిగా మన దేహం ఏంటి? మనలో ఎవరున్నా? మన దేహం దేవుని ఆలయం కదా, మనలో ఎవరు నివసిస్తున్నారు? ఏసై ఉన్నారు. ఏసై ఉండాలంటే ఏమి ఉండాలి, ఏం చేయాలి పిల్లలు? మనలో ఏసైకి ఇష్టం లేని అన్ని క్లీన్ చేసేసేయాలి. ఏసై టెంపుల్ ఎలా క్లీన్ చేశారు, ఈ రోజు మనం కూడా క్లీన్ చేయాలి. కానీ మనం క్లీన్ చేసుకోవాలంటే ఎవరి సహాయం కోరాలి పిల్లలు? ఏసై ప్రార్థన చేసి ఏసై సహాయం కోరాలి. అలాగే మనము దేవుని పట్ల అంతే ప్రేమ గౌరవం కలిగి ఉండాలి. ఓకే పిల్లలు, సరే. మనమైతే మరి ఒక్కసారి మనం అందరూ కూడా మీ ప్రేయర్ పోర్షన్స్ కి వచ్చేయండి పిల్లలు. అందరూ కూడా మీ ప్రేయర్ పోర్షన్స్ కి వచ్చేయండి పిల్లలు. ఓకే, ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి పిల్లలు. మీ ప్రేయర్ పోర్షన్స్ కి వచ్చేయండి. చేతులు జోడించండి, మోకరించండి. మోకరించడం కలిగిన వాళ్ళంతా మోకరించండి పిల్లలు. నేనైతే ఇప్పుడు మోకరించలేను, నాకు కుదరదు కాబట్టి నేను చేయట్లేదు. మీరైతే మోకరించండి, చేతులు జోడించండి. నాకు అందరూ కనిపిస్తున్నారు అండ్ కళ్ళు మూసుకోండి. ఓకేనా పిల్లలు? ఒక్కసారి మీరందరూ కూడా, నాకు అందరూ కనిపిస్తున్నారు, కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ఒక్కసారి మీరందరూ టెస్ట్ చేసుకోండి పిల్లలు. ఈ రోజు నేను దేవునికి ఇష్టం లేనిది ఏమన్నా చేశానా? నేను దేవునికి దేవుని ప్రేమిస్తున్నానా? ఒకసారి అందరూ కూడా టెస్ట్ చేసుకోండి పిల్లలు. ఎస్ఐయా, ఒక్కసారి మనందరం కూడా ప్రార్థన చేద్దామా పిల్లలు? మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పిల్లలు. ఎస్ఐయా, పరలోకముందున నా తండ్రి, తండ్రి నేను ఈ రోజు మీకు ఇష్టం లేని పనులు కొన్ని చేశాను ఏసయ్య, మమ్మల్ని క్షమించండి ఏసయ్య, ఇంకెప్పుడు చేయం ఏసయ్య. ఈ రోజు ఏసయ్య మా హృదయాలు క్లీన్ చేయండి ఏసయ్య, మాలోకి మీరు రండి ఏసయ్య, మమ్మల్ని క్లీన్ చేయండి ఏసయ్య, మాలో నివసించండి ఏసయ్య, మా దేహమే నీ ఆలయం ఏసయ్య అని అందరూ కూడా ప్రార్థన చేయండి నాన్న. నాన్న దేవుడు ఈ రోజు మీ హృదయంలోకి వస్తారు దేవుడు, అప్పుడు మీరు దేవునికి ఇష్టంగా ఉండొచ్చు. అప్పుడు దేవుడు మీరు ఏం, దేవుడు మీరు ఏం అడిగినా దేవుడు మీకు అన్ని దయచేస్తారు, దేవుడు మీతోనే ఉంటారు. కాబట్టి ఈ రోజు అలాగే ప్రార్థన చేద్దాం. ఏసయ్య, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకే స్తోత్రం ప్రభువా. పిల్లలందరితో మాతో మాట్లాడినందుకు, మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకే స్తోత్రం ఏసయ్య. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, ఈ విత్తబడిన వాక్యము ప్రభువా జీవితంలో ప్రభువా తండ్రి కార్యం చేయలాగిన సహాయం దయచేయమని, పరిశుద్ధాగ్ని చేత ప్రతి ఒక్కరిని తాకమని, మీ ఆత్మాభిషేకం దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, అయితే నేను మీకు ఒక యాక్టివిటీ ఇస్తాను పిల్లలు. ఓకేనా? ఇట్స్ నథింగ్, రైటింగ్ కాదు, ఏమి కాదు, ఒక చిన్న యాక్టివిటీ. ఎంతమంది రైట్ హ్యాండ్ చెప్పండి? రైట్ హ్యాండ్ ఎవరెవరు? రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ వాడతారు ఎవరెవరు? ఎంతమంది లెఫ్ట్ హ్యాండెడ్? లెఫ్ట్ హ్యాండెడ్ ఎంతమంది? ఓ, ఉన్నారు కదా. అయితే బోత్ హ్యాండ్స్ చూసేసే వాళ్ళు ఎంతమంది? 2 హ్యాండ్స్ కాదు నాన్న. ఓకే, 2 హ్యాండ్స్ తో రాస్తారా? అంతా రాయరు కదా. సో ఈ రోజు నేను ఒక, మన మెమరీ వర్స్ యాక్టివిటీ ఏం అయిపోలేదు, మెమరీ వర్స్ ఉంది, డోంట్ టెన్షన్ పడకండి. ఓకేనా? యాక్టివిటీ అయిపోయిన తర్వాత మనం మెమరీ వర్స్ లోకి వెళ్దాం. ఓకేనా? వాక్యము మీ హృదయంలో విత్తబడాలని, గుర్తుండిపోవాలని ప్రేయర్ చేస్తాను నాన్న. ఓకేనా? ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మనం మెమరీ వర్స్ లోకి వెళ్దాం. యాక్టివిటీ ఏంటంటే పిల్లలు, నన్ను చూస్తున్నారా? నా చేతులు చూస్తున్నారా? ఓకే, మనము
రైట్ హ్యాండ్ తో పనిచేస్తే మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ ఉంటుంది, మనం లెఫ్ట్ హ్యాండ్ తో పనిచేస్తే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ ఉంటుంది. ఓకేనా? రైట్ హ్యాండ్ డామినెన్సీ, లెఫ్ట్ హ్యాండ్ డామినెన్సీ, సారీ ఆపోజిట్ ఉంటుంది అనమాట. రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ, లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ బ్రెయిన్ డామినెన్సీ. సో ఈ సింక్ కోసం నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, ఓకేనా? చేసేస్తారా? ట్రై చేయండి. ఓకే, 1 2 3 అండ్ సి. ఇట్లా పెట్టండి, అందరూ చూపించండి నా వైపు. ఓకే, ఒకటి థంబ్ అప్, ఒకటి ఫింగర్ డౌన్. ఫింగర్ డౌన్ కనిపిస్తుందా? సో మార్చండి, ఇట్లా మార్చండి. కనిపిస్తుందా? ఎస్ ఎస్. అండ్ సేమ్, కనిపిస్తుందా? మార్చండి, అలాగా మారుస్తున్నారా? నా చేతులు కనిపిస్తున్నాయా? ఎస్, మార్చండి, మార్చండి. ఇదే మీ యాక్టివిటీ. అట్లాగా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఎప్పుడైతే ఇది మీ ఎక్సర్సైజ్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్, బోత్ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తాయి. ఓకేనా? సి, యా, ఓకే, కనిపిస్తుందా? అది వెంటనే రాదు నానా, ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఓకే వస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ యాక్టివిటీ. బాగుందా? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అయితే నానా, మనం మెమరీ వర్క్స్ చూసుకుందాం కదా, ఈ లెసన్ కి తగ్గట్టు మనం లెసన్ మెమరీ. అక్క ఒకసారి మెమరీ వర్క్స్ పెట్టరా అక్క? కనిపిస్తుంది అక్క? అక్క జూమ్ చేయరా అక్క? ఓకే పిల్లలు, ఇది కూడా మన మెమరీ వర్స్. మనము ఏంటి నేర్చుకున్నాము? నేను మన దేహము దేవుని ఆలయం అని చెప్పాను కదా. మన మెమరీ వర్స్ ఏంటి పిల్లలు? నేను దేవుని ఆలయమై ఉన్నాను. చూసారా పిల్లలు ఒకటి గుమ్మ కూడా? నేను దేవుని ఆలయమై ఉన్నాను. మొదటి కొరింథీయులు 3:16 ప్రకారము. ఓకేనా పిల్లలు? అర్థమవుతుందా పిల్లలు? మనం ఎవరి ఆలయం పిల్లలు? మనం దేవుని ఆలయమే ఉన్నాం కదా పిల్లలు. సో అదే పిల్లలు, నేను దేవుని ఆలయమై ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ప్రకారం అనమాట. అదే ఇంగ్లీష్ లో ఐఆమ్ గాడ్స్ టెంపుల్. ఓకేనా పిల్లలు? ఐఆమ్ గాడ్స్ టెంపుల్ అకార్డింగ్ టు 1 Corinthians 3:16. ఐఎమ్ గాడ్స్ టెంపుల్ అకార్డింగ్ టు 1 Corinthians 3:16. చూసారా పిల్లలు, అబ్బమ్మ మన దేహమే దేవుని ఆలయం కదా. సో ఈ లెసన్ తో పాటు పిల్లలు ఒకసారి మీరు ఆ వర్సెస్ కూడా ఇంటికి వెళ్ళాక చదవండి పిల్లలు. 2 Corinthians 3:13-17 చదివి మెమరీ వర్స్ ప్రాక్టీస్ చేసుకుని రండి పిల్లలు. ఓకేనా పిల్లలు? అండ్ బై బై ఫర్ ద డే పిల్లలు. అండ్ ఓవర్ టు నిమక్క. ఓకే అమ్మా, ప్రేయర్ చేసి మళ్ళా ప్రేయర్ చేసుకుందాము. పావని అక్క ప్రేయర్ చేసినాక లార్డ్ ప్రేయర్స్, తర్వాత ఏమో శాలేమన్న దీవెన తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అందరూ కళ్ళు మూసుకొని అక్క వీడియో ఆఫ్ చేస్తున్నారు. లేదు లేదు, మళ్ళీ ఆన్ చేయి. ఎక్కడున్నాం? ఓకే చెయ్యి. ఓకే, మహోన్నతుడ సర్వోన్నతుడ స్తోత్రములు నాయన, సర్వాధికారి స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ పాద సన్నిధిలోనికి నడిపించి ప్రభా నాయన, మీరు అందించిన వాక్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున ప్రభు నాయన సుస్మితాన్ని మరుగు చేసి నాయన తండ్రి, అయ్యా నీవు అందించిన మాటను బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభా
తండ్రి ఇదిగో మా దేహము ప్రభు నాయన మీకు ఆలయమై ఉన్నదని సెలవిచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క హృదయం అనే ఆలయంలో ప్రభు ఏమేమి ఉండాలో నాయన బిడ్డలతో నీవు సూటిగా మాట్లాడుతూ వచ్చావు తండ్రి. విత్తబడిన వాక్యము బిడ్డలందరి హృదయంలో ఫలించాలని సహాయం చేయండి నాయన. ఈ సమయమున ప్రభు మా చిన్న బిడ్డ ఖ్యాతి నిమిత్తం మరొక మారు విజ్ఞాపన చేసుకుంటున్నావు తండ్రి. ఈ సాయంకాలం హాస్పిటల్కి వెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా చక్కని దేవా తండ్రి, అయ్యా ఎటువంటి మెడిసిన్స్ ఆయన అవసరం లేకుండా బిడ్డ చక్కగా స్వస్థత పొందినట్లుగా సహాయం చేయండి. మీ యొక్క రక్తధారణ బిడ్డపై ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యమును నాయన బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. అయ్యా మిన్ని బెనిఫిట్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి నాయన. అయ్యా వారు వెలిచి ఉండగా తండ్రి మీ కాపుదలను వారికి దయచేయండి. ఆ కుటుంబాన్ని అంతటిని మీరు కాపాడండి దేవ. అయ్యా వారు వెలిచిన పనిలో గొప్ప విజయాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు నాయన. అయ్యా శాలేమయ్యని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా ఎక్కడికెక్కడికి సువార్త పని మీద నాయన అనేకులను నాయన తండ్రి అయ్యా పరామర్శించుకు వెళుతూ ఉన్నారో ప్రభు నాయన. అయ్యారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయండి. అయ్యా రాకను బట్టి నాయన వెళ్ళుటను బట్టి నాయన అందరూ కూడా చక్కగా బలపడటానికి సహాయం చేయండి తండ్రి. ఈ సాయంకాల సమయమున నాయన మా అందరికీ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి నాయన లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దయతో విడిచిన మర్చిన ప్రతి అంశమును జ్ఞాపకం చేసుకోమని అయ్యా నెరవేర్చుకుని దయచేయమని అడుగుచు ఇచ్చింది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే రాజము శక్తి మహిమ నిరంతరం నీవేన తండ్రి. ఆమేన్. Our Father, which art, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatandaka prema. Mana rakshakudaina Yesu Kristuku adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం శాంతి సమాధానం. పిల్లలందరికీ, వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయునుగాక. అమ్మా గాడ్ బ్లెస్ యు అమ్మా. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లార్డ్ తల్లి. పిల్లలు ప్రైజ్ లార్డ్.